సో ఇద్దరు పూరి స్క్వాడ్ కనబడుతుంది నాకైతే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకనైతే నాక్ చేస్తాను అనమాట. సో ఆగుంది నా దగ్గర, అందుకే హెడ్ షాట్స్ అయితే పడ్డాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని కిల్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ నాక్ అయ్యాడు అండ్ డివిటీలో ఉన్నాడు. సో ఇంకొక ఎనిమి ఉన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడిని కొట్టేయాలి. ఓకే, సో ఫైనల్లీ వీడిని కొట్టేసాం అండ్ సోనియా హెల్ప్ చేసింది మనకి ఇప్పుడు అయితే. అండ్ అరియర్, సో పర్లేదండి, సో మనకి హెల్పే జరిగింది అనమాట. సో ఫ్రీ ఫైర్ లో ఎప్పుడైతే దీవాలి ఈవెంట్ అది నడుస్తుంది కదా, సో ఫ్రీ ఫైర్ లో మనందరికి మ్యాజిక్ క్యూబ్ వచ్చేసి ఫ్రీగా ఇచ్చాడు. సో మీరందరూ ఏదో ఒక బండ అయితే తీసా ఉంటారు. సో ఏ బండ తీసారు ప్లీజ్ కామెంట్ చేసేయండి. సో అంతేకాకుండా కొత్తగా రెండు బండలు వదిలాడు కదా, సో దాంట్లో నా ఫేవరెట్ బండలు కూడా ఉందన్నమాట. సో ఆ బండలు వచ్చేసి ఇదే అనమాట. సో ఎప్పుడు నేను నూబ్ గా ఉన్నప్పుడు సో రియల్లీ నాకు చాలా నచ్చేది. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. సో ఇక ఏ మాత్రం నేర్చుకుండా ఎక్స్చేంజ్ చేసేసుకుందాం. సో ఫ్రీగా ఇచ్చాడని కొంచెం బాధగానే ఉంది, బట్ మనకు కూడా వస్తుంది కాబట్టి సో కొంచెం హ్యాపీగా ఉందన్నమాట. సో ఎప్పుడైనా ఫేవరెట్ బండలేండి. ఓకే, మనమైతే ఫాస్ట్ గా అయితే ఎక్విప్ చేసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ బండలు పెట్టుకుని సో మనం ఏ మాత్రం లేచకుండా సోలో బస్ స్క్వాడ్ అనిపిస్తుంది నాకైతే. సో ఫస్ట్ సోలో బస్ స్క్వాడ్ కాబట్టి రియల్లీ కొంచెం బాగానే ఉండాలని చూసుకుందాం. అండ్ నేను ఫస్ట్ కాబట్టి ఏ బియ్య అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట, ఏదో రెండు మూడు స్క్వాడ్ వైపులు ఉంటే బాగుంటుంది అనుకున్నాను. ఓకే, సో మనకి నెక్స్ట్ డే మ్యాప్ వచ్చింది కాబట్టి సో నేనైతే మట్ సైడ్ స్టార్టింగ్ పొజిషన్ లో ఉంది. సో ఆ ప్లేస్ లోనే దిగుతున్నాను అయితే. ఓకే, ఇక్కడ ఎనిమి అయితే ఎవరు దిగట్లేదు, ఓన్లీ వన్ మెంబర్ దిగుతున్నాడు. సో ఒక మెంబర్ అయితే ఈజీగా కొట్టేస్తాం లేని మనం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గన్స్ ఉన్న ప్లేస్ లో దిగాలి మనం అయితే. చూస్తున్నాను గన్స్ ఎక్కడ ఉన్నాయని, ఇక్కడ ఏదో తల తల మెరుస్తూ కనపడుతుంది, అక్కడ దాకా వెళ్తామంటారా? నో, అక్కడ దాకా అయితే వెళ్ళామన్నమాట మనం. సో ఇక్కడ దిగంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, సో మనకి పిస్టల్ చిక్కింది అండ్ స్కార్ కూడా చిక్కింది. సో స్కార్ అయితే నా దగ్గర ఈవో స్కిన్ ఉందన్నమాట. సో బెటర్ గానే అండ్ ఇంకేమైనా షార్ట్ రేంజ్ గన్ చిక్కితే బాగుంటుంది అండ్ వెక్టార్ చిక్కింది. ఓకే, నైస్. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఎవరైనా ఎనిమి ఉన్నట్టున్నారు. ఓకే, ఫైరింగ్ కూడా చేస్తున్నాడు ఎనిమి అయితే. సో కింద అనమాట ఎనిమి. ఓకే, ఫైనల్లీ కనపడ్డాడు, బట్ ఫోన్ ఫుల్గా ల్యాగ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ సో నాక్ చేస్తాం మనమైతే ఎనిమిని, ఎందుకంటే మన దగ్గర బిజాన్ ఉందన్నమాట. సో మీకు అందరు తెలిసిందే, సో బిజాన్ బెస్ట్గా నేను చెప్పుకోవచ్చు. సో ఇకైతే మనం ఎనిమిని వెతుక్కుంటా సో ఇక్కడ దాకా వచ్చేసాం. అరే, సో ఇద్దరు పూరి స్క్వాడ్ కనబడుతుంది నాకైతే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకనైతే నాక్ చేస్తాను అనమాట. సో ఆగుంది నా దగ్గర, అందుకే హెడ్ షాట్స్ అయితే పడ్డాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని కిల్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ నాక్ అయ్యాడు అండ్ డివిటీలో ఉన్నాడు. సో ఇంకొక ఎనిమి ఉన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడిని కొట్టేయాలి. ఓకే, సో ఫైనల్లీ వీడిని కొట్టేసాం అండ్ సోనియా హెల్ప్ చేసింది మనకి ఇప్పుడైతే. అండ్ అరియర్, సో పర్లేదండి, సో మనకి హెల్పే జరిగింది అనమాట. ఎందుకంటే సో కిందే ఉంటే అరియర్ ఊరి స్క్వాడ్ నా మీద రష్ చేస్తుంది అనమాట. కొంచెం మెడికెట్ వేసుకున్నాం అండ్ నలుగురు ఇక్కడే ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫుల్ డ్యామేజ్ నాకు చేస్తాం అండ్ ఇద్దరు నాకై ఉన్నారు ఇక్కడైతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకనైతే కిల్ చేసినాం మనం. అరే, ఇంకొక ఎనిమి నా మీదకి రష్ చేస్తున్నాడు. అరే యార్, ముగ్గురు లేచాడు బ్రో, ఏమవుతుంది అసలు, ఏం అర్థం అవ్వట్లేదు అనమాట నాకైతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ప్యాక్ వేసుకోవాలి అనమాట, ఎందుకంటే వీళ్ళ దగ్గర నుండి ఎస్కేప్ అయ్యాలంటే డెఫినెట్ గా నేను ప్యాక్ వేసుకుని ఒక లాంగ్ మెడికెట్ వేయాలి. ఓకే, లాంగ్ మెడికెట్ అయితే వేస్తాను. అరే, ఏంటి వీళ్ళంతా పారిపోతున్నా నన్ను చూసి బ్రో, ఏంటి భయపడ్డారా? ఓకే, సో మన గేమ్ లో చూసి రియల్లీ చాలా భయపడ్డారు అనమాట. అసలు నేను ఎలా కొట్టానంటే నాకే గుర్తులేదు ఎలా కొట్టాను. ఓకే, సో దీనిపైన వాళ్ళు పారిపోయిన ఒక ఎనిమి అయితే కనబడ్డాను నాకు. సో వాడి కోసం చూస్తూ ఒక గ్రెనేడ్ అయితే వేసాను అనమాట. సో చూద్దాం, వాడికి డ్యామేజ్ అయితే పడలేదు. సో ఇక్కడే ఉన్నాడంటారా, పారిపోయి ఉంటారా, చూద్దాం. ఓకే, సో నాకైతే ఎనిమి కనబడ్డాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోవల్ వేస్తాం అండ్ వాడి మీదకి రష్ చేస్తాం. వాడి ఎప్పటి నుండి ఇంకా మెడికెటే లేదు పాపం. సో మేము వాళ్ళ దగ్గర మెడికెట్స్ లేవేమో చూద్దాం. ఓకే, అరే యార్, సో వీళ్ళ దగ్గర మెడికెట్స్ లేవన్నమాట, అందుకే పారిపోయాను నా దగ్గర నుండి అయితే. ఓకే, ఇక మనం జూన్ లోకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, సో నేను మెడికెట్ వేసినా కూడా అంత పడట్లేదు అనమాట, ఎందుకంటే కొత్త అప్డేట్ లో మనకి జూన్ లో మెడికెట్ వేస్తే సో ఫుల్ రావట్లేదు. పర్లేదు, మనం వచ్చేసి ఒక హిట్ లిస్ట్ తీసుకొని సో ఇక్కడ వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఫైనల్లీ మనం అయితే జూన్ లోకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది. అరే, సో నేను తీసుకున్న హిట్లెట్ నేను కొట్టడానికి లేదా, ఏం బతుకురా ఈ బతుకు. సో రియల్లీ చాలా బాధగా ఉండేది మనం తీసుకున్న హిట్లెట్ని ఎవడో కొడితే. ఓకే, సో ఫైనల్లీ మనం ఓకే ఓన్లీ 17 మెంబర్స్ అలా ఉన్నారు అండ్ నియర్లీ చివరి జోన్ దాకా తెచ్చేసినాం. అంతకంటే ముందు మనం జోన్లోకి వెళ్ళాలి, అంతకంటే ముందు నా దగ్గర జీరో మెడికెట్స్ ఉన్నాయి మీరు చూసుకుంటే. ఓకే అరే, సో ఏదైనా ఎనిమి కనబడ్డాడు అండ్ నాకు తలా హెడ్ షాట్ లేపేసిన అండ్ ఇంకొక ఎనిమి కూడా కనబడ్డాడు. ఓకే బ్రో, ఈడెవడ వచ్చింది మళ్ళా. సో వీనైతే కొట్టేసిన మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిల్స్ అయితే చేసుకోవాలి నేను, ఒకనైతే నాక్ చేశాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే అరే, ఎంత డ్యామేజ్ ఇవ్వాలి వీడికి అయితే. సో అదే కాకుండా జోన్ లో కూడా ఉన్నాడు. అరే అరే, ఇంకోటి కూడా వచ్చాడు. సో బ్రో, వీడి కూడా పూరి హెడ్ షాట్. అరే అరే, ఆకేంటి ఇంత దారుణంగా పడుతుందా? ఓకే, రియల్లీ చాలా బాగా పడుతుంది అనమాట. ఓకే, వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చిండు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి దిమిత్రి వేసాడు అయ్యా, రియల్లీ చాలా బాగా ఉంటుంది. అండ్ ఒకనైతే పండ పెట్టేసిన మళ్ళా. సో ఇంకొకటి వస్తున్నాడు. అరే యార్, సో నాకు కుదరట్లేదు అయ్యా, సో నా దగ్గర మెడికెట్స్ కూడా లేవయ్యా. సో మీ దగ్గర రష్కు వచ్చిండు అండ్ ఫైనల్ ఇవన్నీ కూడా బాగా ట్రై చేసాం, బట్ వాడైతే మనం లేపేసింది అనమాట. సో ఈ సిచ్యువేషన్లో చూసుకుంటే వాడి దగ్గర డిమితి లేకపోతే ఈజీగా కొట్టేసాం అనమాట. సో వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుకైతే వీడియో అంతే. సో మీటింగ్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.